వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతాం సార్. మీరు చాలా సంక్షేమ పథకాలని ప్రకటిస్తున్నారు, వాటిని ఎలా అమలు చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. సంక్షేమ కార్యక్రమాలు అనేటివి తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. 2 రూపాయల కేజీ బియ్యం, సగం ధరకే చీరా దోవతి, 50 రూపాయలకే హెచ్పీ కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి సంక్షేమాన్ని, అభివృద్దిని బ్యాలెన్స్ చేసి ముందుకు పోయాం. తర్వాత 2014లో రాష్ట్రంలో విభజన తర్వాత అందరూ కన్ఫ్యూజన్ లో ఉంటే నేనున్నానని భరోసా ఇచ్చి 200 రూపాయలు పింఛన్ 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణతో సమానంగా ఫిట్మెంట్ ఛార్జ్ ఉద్యోగస్తులకు అందరికి పీఆర్సీ 42% ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో రైతులకు 1 లక్ష రూపాయలు అనౌన్స్ చేస్తే కాదు 150,000 ఇస్తామని అనౌన్స్ చేసి ఒకేసారి 50,000 రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకేసారి ఇచ్చా ఒకే కంతులో. నేను ఒకసారి ఇచ్చినంత డబ్బులు కూడా ఇతను ఇచ్చే పరిస్థితులు లేడు. అక్కడి నుంచి అన్నా క్యాంటీన్, చంద్రన్న భరోసా బీమా, లేకపోతే విదేశ విద్య పండగ కానుకలు, ఈ విధంగా 100 కార్యక్రమాలు తీసుకున్నాం. సుజావుగా మనిషి బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు గౌరవప్రదంగా వీడుకోలే విధంగా ఇవ్వాలనో అలాంటి కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.